చాలా ఉందతనంగా మెచ్చుకుంటూ స్త్రీకి వాక్యం అనేది ఉంటే స్త్రీకి వాక్యం అనేది ఉంటే ఆ వాక్యము ద్వారా తన గృహాన్ని నిర్మాణం చేసుకుంటుంది అని చెప్పాడు ఈరోజు ఎంతమంది తమ గృహాలను నిర్మాణం చేసుకుంటున్నారు ఒక స్త్రీని చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి స్త్రీని చూపిస్తాను మీకు జాగ్రత్తగా వినండి అపోస్తులు కార్యములు అపోస్తులు కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చును అపోస్తులు కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చును లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఒక స్త్రీ నునుచుండెను మళ్ళా చోట పద్నాలుగు వచ్చుల్లో అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఏవేంటే ఆ ప్రా ఆ ప్రాంతంలోకి ఒక సేవకుడు వచ్చాడు పదకొండవ వచ్చు నుంచి వస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మేము త్రోయాకు విడిచి వాడ ఎక్కి తిన్నగా సంబేతుకును మరునాడు నయా అక్కడి నుండి పిలుపుకు వచ్చి తిమి మాస్దోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమునకు ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాహ స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి చాలామంది కూడి వచ్చారు ఇక్కడ ప్రార్థన అనేది జరగబోతుంది ఈ నదీ తీరంలో ప్రార్థన అది జరగబోతుందని పౌలు మహాభక్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రార్థన నిమిత్తం ప్రార్థన నిమిత్తం కొంతమంది స్త్రీలు ముందు వచ్చేశారు కొంతమంది స్త్రీలు ఏం చేశారు వచ్చారు ఆ వచ్చినప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీలతో మాట్లాడుతున్నాడు స్త్రీలతో మాట్లాడుతూ 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 వాక్యం బోధిస్తూ ఉన్నాడు అతను కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే మాటల్లో పెట్టి వాక్యాన్ని చెప్పేస్తూ ఉంటాం అలా పౌలు గారు కూడా చాలా చక్కగా వాక్యములోనికి తీసుకువెళ్ళిపోయేసరికి అక్కడ అక్కడున్న కొంతమంది స్త్రీలు వింటున్నారు అయితే అక్కడ చూడండి చూడండి అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి మాట్లాడుచుంటివి అప్పుడు లూదియా దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అక్కడ చాలామంది స్త్రీలతో మాట్లాడుతున్నాడు వింటుంది ఎంతమంది వింటుంది ఎంతమంది చెప్పాలి ఇప్పుడు మీ దగ్గర మీ ఈ ప్రాంతంలో చాలామంది స్త్రీలు ఉన్నారు చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ వింటుంది ఎంతమంది అక్కడ వింటుంది ఒకలే ఆమె పేరు లూదియా అను దైవ గల ఒక స్త్రీ చూసారా దేవుడు ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు ఎవరు నిజంగా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టి వింటున్నారు ఎవరు దేవుని వాక్యం మీద మనసు పెట్టకుండా మీ మనసంతా కూరల మీదకి వెళ్ళిపోయిందో మీ మనసంతా బీరువాల చుట్టూ తిరుగుతుందో మీ మనసంతా వడ్డీల మీదకి వెళ్ళిపోయిందో ఒక ఆయన వడ్డీకి డబ్బులు ఇచ్చారంట భార్యకి చెప్పి వడ్డీకి డబ్బులు ఇమ్మన్నాడట మావిడ ఏం చేసింది వడ్డీకి డబ్బులు ఇచ్చింది తీరా డబ్బులు ఇచ్చిన తర్వాత ఆడు వడ్డీ కడతాడా కట్టడా కడతాడా కట్టడా సంఘంలోనే ఉంది వాక్యం దగ్గరే కూర్చుంది వాక్యం దగ్గరే కూర్చుంది సంగంలో ఉంది ఈ సువు అలా పడేసింది ఎందుకైనా మంచిదని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ఏం పడేసింది శువు కానీ మనసు ఎక్కడుంది ఈవిడికి ఎవరైతే వడ్డీ ఇవ్వాలో ఆ వడ్డీ వాడి చుట్టూ తిరుగుతుంది మనసు ఇప్పుడు అటువంటి ఆవిడ వెంటన్నట్ట వింటలేనట్టా చెప్పాలి వింటలేదు ఇది ఎవరికి తెలిసింది దేవునికి తెలిసింది దేవునికి తెలిసింది కనుక తన భక్తుల చేత రాయిస్తున్నప్పుడు ఏం చేశాడు అంటే అంతమందిలో ఒక్క స్త్రీ మాత్రమే వినుచుంది చూసారా అర్థమవుతుందా ఆ స్త్రీ పేరే లూదియా లూదియా అంటే లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ వినుచుండెను ఇప్పుడు డిక్లేర్ చేసుకుందాం డిక్లేర్ చేసుకుందాం ఆ లూదియా లాంటి దైవభక్తి గల స్త్రీ ఎవరు మనలో ఎవరు మనం అనుకుంటాం నేనే 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 లూదియా లాంటి దైవభక్తి గల స్త్రీ ఎవరో రైట్ ఇక్కడ చూడండి అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఎవరంటే ఓదారంగు పొడిని అమ్ము తురెత్తెర పట్టణస్థురాలు రైట్ ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను దేని మీద లక్ష్యం ఉంచింది దేని మీద సేవకుడు చెబుతున్న మాటల ఎందు లక్ష్యం ఉంచెను లక్ష్యం ఉంచెను లక్ష్యం ఉంచెను ఈ మాట మర్చిపోకూడదు లక్ష్యం ఉంచెను అయితే లక్ష్యం ఉంచినటువంటి ఈమె చేసిన పని ఏంటి చూడండి లక్ష్యం ఉంచను ఆమె ఆమె ఇంటి వారును బాతీష్మము పొందినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినలే విన్నదెవరో ఒక స్త్రీ చాలా చాలా కన్ఫర్మేషన్గా వినండి బాగా వినండి మీరు అంతమంది స్త్రీలలో ఒక ఆవిడ ఉంది ఆ ఒక్క ఆవిడి విన్న తర్వాత విన్న వాక్యాన్ని తన ఇంటికెళ్ళి చెప్పింది తన మర్దిగారికి చెప్పింది తన తమ్ములకు చెప్పింది తమ చెల్లులకు చెప్పింది తమ అత్తగారికి చెప్పింది తన మావగారికి చెప్పింది తన కుటుంబాన్ని అంతటికీ చెప్పింది ఈమె వెందే ఈమె వెందే ఆ కుటుంబానికి చెప్పింది ఆ కుటుంబానికి చెప్పింది నీ మాట నమ్మి నీ మాట నమ్మి వాళ్ళు బాప్తీసం తీసుకోవాలంటే నీ మీద ఎంత నమ్మకం ఉండాలి కుటుంబంలో ఇప్పుడు నీ మాట విని వాళ్ళు బాప్తీసం తీసుకోవాలంటే నీ మీద చాలా నమ్మకం ఉండాలి ఇదిగో మా తల్లి మాకు ఏ ఆహారం అవసరమో ఆహారాన్నే పెడతదే మా తల్లి ఏ ఆహారం పెట్టమంటే ఆహారమే పెడతాదని నీ మీద నమ్మకం కుటుంబానికి ఉండాలి నీకు అర్థమవుతుందా ఏమండి నీ మీద నమ్మకం ఎంత నమ్మకం అంటే నువ్వు ఏది పెట్టినా తినేస్తారు వాళ్ళు నీవేది పెట్టినా తినేస్తారు ఎందుకంటే మాకు హాని చేసేది కాదు మా కోడలు మా కాని చేసేది కాదు మా వదిని గారు మా కాని చేసేది కాదు మా అక్కయ్య మా కాని చేసేది కాదు మా అమ్మ మా కాని చేసేది కాదు మా బాగోగులు మా అమ్మకి బాగా తెలుసు మా అమ్మ ఏది తినమంటే అది నేను తినేస్తాను ఎందుకంటే హాని చేసేవి ఏవి కూడా మా అమ్మ నా దగ్గరికి రానియ్యదు నా శరీరానికి హాని చేసేటువంటి వంటకాలేమి మా అమ్మ రానీదు అందుకని చూడండి బాధ్యత గలటువంటి స్త్రీలు ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చేస్తామంటే ఒప్పుకోర్ర నీ ఆరోగ్యం పాడైపోతుందిరా వద్దురా కష్టమైనా పర్వాలేదురా నేనే వండి పెడతానురా నేనే వండి పెడతాను ఆ బయట తిండ్లు తింటే మసాలాలు ఎక్కువ వేసేస్తారేమో బయట తిండ్లు తింటే కారం ఎక్కువ వేసేస్తారేమో నీ శరీరానికి హాని చేసేస్తుందేమో వద్దు నో అవసరమైతే అలాగే రుచిగా వండుతాను కానీ ఆరోగ్యంగా వండుతానని ఆ యొక్క ఆహారాన్ని కళ్ళు మూసుకుని తినేస్తారు ఏంటి అంటే నీ మీద కుటుంబానికి ఒక నమ్మకం నీ మామగారికి నమ్మకం నీ నీ అత్తగారికి నమ్మకం నీ కొడుకులకి నమ్మకం నీ కూతుర్లకి నమ్మకం నీ మర్దిగారులకి నమ్మకం నువ్వు పెట్టిన ఆహారమే తింటారు వాళ్ళు ఎందుకంటే నీ కుటుంబానికి హాని చేసేటువంటి ఆహారాన్ని నువ్వు పెట్టావు నువ్వు మాట చెప్పావు అంటే నీ మాటను నమ్మేటట్లుగా వాళ్ళు ఇదిగో నేను పలానా ప్రాంతానికి వెళ్ళాను ప్రార్థన జరుగుతుందని ఇలా ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని చూశాను ఆయన దేవుడు పంపించినటువంటి దైవ సేవకుడు ఆయన మాటలు వెంటంటే అప్పుడికప్పుడే అప్పుడికప్పుడే వాక్యం అప్పటికప్పుడే బాప్తిసం తీసుకోవాలనిపించింది కానీ నాతో పాటు మీరు కూడా ఈ రక్షణలో భాగస్తులు కావాలి కొంతమంది తల్లులండి కూరలు వండుతారు కదా కూరలు వండినంత మంచి రుచిగా ఉందనుకోండి మంచి రుచిగా ఉండి అది ఒక్కలకే ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ రుచికరమైనటువంటి ఆ కూరలు తినకుండా తన భర్తకు తన పిల్లలకు దాస్తారా అంటే అర్థమేంటి ఆల్రెడీ వండుతున్నప్పుడు ఎలాగ నాకెత్తారు అబ్బా బెలిగొందండి అనుకుంటారా అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే తన భర్తకు దాస్తారంటే నేను అనుభవించిన ఈ రుచిని ఎవరు అనుభవించాలి నా భర్త నేను అనుభవించిన ఈ రుచిని ఈ మధురాన్ని అయ్యో ఈ టైంలో వీడు ఉంటే బెలగుండ్రా అప్పుడప్పుడు మా మిస్సెస్ నేను ఏమైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఫంక్షన్కి ఎందుకు లేండి మొన్న ఎవరో మన సన్యాసరావు గారు వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థానికి వెళ్ళాం ఆ టైంలో పాపం లేకనానే బన్నుని తీసుకురాలేదు ఇద్దరిని తీసుకురాలేదు మా ఇద్దరం అనుకున్న అయ్యో ఉంటే ఎంత బాగున్నాం పిల్లలు అంటే ఎంత బాగుంది ఈ చేప ఎంత బాగుంది ఈ మాంసం ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది అంటే మా మనసులో ఏదో ఒక లోటు నా పిల్లలు ఉంటే ఎంత బాగున్నాం చూసారా మనం కూడా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసా అక్కడ భోజనాలు బాగున్నాయనుకో మన మనసులో మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది ఎవరో మన కుటుంబం మా అబ్బాయి ఉంటే ఎంత బాగున్నాం బిల్ తినేది ఇవి ఈవిడి ఈవిడ తింటానే ఉంది ఈవిడ తినొచ్చు కదా తిన్న మానేసి ఏమంటుంది ఏమండి ఈ చేప అంటే పిల్లలకి అంత ఇష్టమో మళ్ళీ ఏం ఇక్కడ ఎక్కడెడు అంటే నీకున్న రుచికరమైన పదార్థాలు నీ బిడ్డ తెల్లేదే అని బాధ ఎలాగైతే కలుగుతుందో రోజు మేము విన్న వాక్యాన్ని నా భార్య లేదే అని ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఆలోచిస్తున్నారా చెప్పండి కానీ లూది అలాగా అనుకోలేదండి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు విన్నదే విన్న తర్వాత విన్న తర్వాత ఇంటికి తీసుకోవడానికి సిద్ధపడిపోయారు సిద్ధపడిపోవడమే కాకుండా బాప్తిషం తీసుకోవడానికి పౌలు గారి దగ్గరికి వచ్చేసారు అంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది తన గృహాన్ని కట్టుకోవడంలో లూదియా ఒక గొప్ప స్థానంలో ఉంది చూశారా ఇప్పుడు చూడండి ఇక్కడ అప్పుడు లూదియా దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదా రంగు పొడిని అమ్ముకును తురేతర పట్టణ స్థురాలు ప్రభు ఆమె మనస్సును తెరిచాను గనుక ప్ర పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచాను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీష్మము పొందినప్పుడు బాప్తీష్మము పొందినప్పుడు అంటే ఆమె కాకుండా ఆమెతో పాటు తన ఇంటివారు కూడా ఏం పొందారు రాయ్ రక్షణలోనికి వచ్చారు ఎవరి వల్ల వచ్చారు ఎవరి వల్ల వచ్చారు గుణవంతురాలైన జ్ఞానవంతురాలైన ఒక స్త్రీ వాక్యము కలిగిన అను ఒక స్త్రీ ద్వారా కుచుంబం రక్షణలోనికి వచ్చింది నోవాహు ద్వారా కుటుంబం రక్షింపబడింది నోవాహు ద్వారా కుటుంబం అంతా కూడా ఒక వాడలోకి ఎలాగైతే ప్రవేశించారో ఒక లూదియా ద్వారా కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చేసింది ఆమె జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంది చూసారా ప్రియమైన వాళ్ళ మనం విన్న వాక్యం మనం విన్న వాక్యం ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని పది మందికి పంచకపోతే మీరు మనుషులే కాదు చూడండి మన సన్యాసిరావు గారు విందు చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడున్న విందులోని అక్కడ ఉన్నటువంటి పదార్థాల్లోని మా మనసులో అనిపించింది మా పిల్లలు లేరు మా పిల్లలు లేరు మా పిల్లలు లేరు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళే తల్లిదండ్రులు అలాగే ఇదిగో నా భర్త లేడు నా పిల్లవాడు లేడు నా వారు లేరు కుటుంబం అంతా కూడా సంఘానికి రావాల్సింది నా భర్త ఈ సమయంలో ఈ వాక్యం ఎనడానికి లేడు అని మనస్సు నీలోకి రాకపోతే ఎవర్ నాట్ క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ కాదు నువ్వు క్రైస్తవుడు కాదు నువ్వు క్రైస్తవుడు కాదు ఈ సమయంలో నా భర్త ఎందుకు లేడు ఇప్పుడు ఈ సమయంలో నీ భర్త లేడు ఎక్కడున్నాడు నీ భర్త ఈ సమయంలో నీ కూతురు లేదు ఎక్కడుంది నీ కూతురు ఈ సమయంలో నా కొడుకు లేడు ఎక్కడున్నాడు నా కొడుకు ఈ సమయంలో నా కోడలు లేదు ఎక్కడుంది నీ కోడలు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అయ్యో నా కోడలు లేదే అయ్యో నా కొడుకు లేడే అయ్యో నా భర్త లేడే ఇలాంటి మనసు మీకు లేకపోతే ఏ నాట్ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడివి కాదు చూసాడ